శాఖ పిలుపు మేరకు మరి 3 రోజులు విధులు బహిష్కరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు విజయారెడ్డి ఆత్మశాంతికి అట్లాగే ఆమెకు అశ్రు నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు మరి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా విజయారెడ్డిని ఎవరైతే హత్య చేశారో ఆ హత్య వెనుక ఉన్న దుండగంతో పాటు హత్య వెనుక ఉన్న వారిని కూడా ఆ మాఫియా గ్యాంగులను మరి పోలీసులు వెంటనే వారిని దర్యాప్తు చేసి వెంటనే పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులపై తరచుగా దాడులు జరుగుతున్నాయి, కానీ ఇటువంటి అమానుష చర్య మాత్రం ఒక తహసీల్దార్ను కార్యాలయంలోనే కిరోసిన్ పోసి ఒక మహిళా తహసీల్దార్ను కిరోసిన్ పోసి తగలబెట్టడం, పెట్రోల్ పోసి తగలబెట్టడం మరి దారుణమైన విషయం. ఇది దేశ చరిత్రలో కానీ ఎక్కడ జరగలేదటువంటి విషయం. మరి ప్రభుత్వం కూడా స్పందించాలి. మా రెవెన్యూ ఉద్యోగులకు, తహసీల్దార్లకు, కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్ మరి అందరికీ ప్రతి ఒక్కరికి రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. తగు భద్రత కూడా ఏర్పాటు చేయాలి. అవుట్స్కట్స్ మండలాల్లో భద్రత ఏర్పాటు చేసిన అత్యవసరం ఉన్నది. మరి అంతేకాకుండా పాపం మా తహసీల్దార్ని కాపాడబోయి మరణించిన డ్రైవర్ కుటుంబానికి కూడా మరి వారికి అన్ని విధాల ఆర్థిక సహాయం అందేయాలి. వారి కుమారులకు కూడా ఉద్యోగం ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి సీఎం కేసీఆర్ గారు కూడా స్పందించాలి. మరి వారు మా తహసీల్దార్ విజయారెడ్డి కూడా మరి ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో మరి వారికి అంత్యక్రియలు చేసినందుకు కూడా మా సంఘం తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం సీఎంకు. మరి అట్లాగే మా సమస్యలు కూడా పరిష్కరించండి, అట్లాగే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించే చర్యలు తక్షణం చేపట్టండి అని మేము మా సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. రెవెన్యూ ఉద్యోగుల రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి తహసీల్దారు విజయారెడ్డి పైన మరి అతి దారుణంగా, అతి కిరాతకంగా ఒక దుండగుడు తన సమస్యను కేవలం సమస్యను పరిష్కరించాలని వచ్చేసి దాడి చేసి పెట్రోల్ బస్సు తగలబెట్టినటువంటి అమానుషమైనటువంటి చర్య, దీన్ని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది మానవీయ కోణంలో ఆలోచించి అందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ఖండిస్తూ మరి ఆమె ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఈరోజు క్యాండిల్ ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తాం జరుగుతుంది. మరి ప్రభుత్వము తర్వాత అందరు అధికారులు, అన్ని ప్రజా అన్ని సంఘాలు కూడా ఆమెకు సంఘీభావం తెలియజేసి
వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి అందరూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మరి రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఆమెకు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి దుండగుళ్ళపైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.